హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి టేస్టీగా ఉండే ఆలు కుర్మ రచయ్యలు సింపుల్గా చూద్దాం. ముందుగా మనం పండి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 4 టీ స్పూన్ మీడియం సైజ్ చపాతీస్, వాటిని బాగా మనం తీరు తీసుకుని మొత్తం వాష్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నాము. పసుపు వేసుకున్నాక అందులో పొటాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఫ్రై చేయండి సింపుల్గా. అయిపోతుంది ఇందులోనే కొద్దిగా పొటాటో తీసుకున్నాక 2 యాలకులు, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పొటాటో నేమ్స్ అయితే నేను తీసుకున్నాను, తీసుకున్నాను. మేము ఇలా పొటాటో బాగా ఫ్రై అయ్యాక ఒకసారి ఇందులో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 or 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. సాల్ట్ సరిపడగా వేసుకోవాలి. మనం టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేయాలి. మనకి ఆలు ఎంత ఫ్రై అయితే మనకి అంత వాటర్ తక్కువ పడుతుందండి. మూత పెట్టి 2 or 3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ పట్టదండి, చిన్న గ్యాస్ సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి. మంచిది సార్, ఆలు కుర్మ రెడీ అయిపోయిందండి. సవింగ్ బౌల్లో తీసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాగా ఉన్నట్టుగా అందంగా ఉడికిందండి, చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. థ్యాంక్స్.